అత్యధిక స్థానంలో ఉంది. దయచేసి నోటిఫికేషన్లు వీక్లీయండి, నోటిఫికేషన్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి. ఈ ఏడేళ్ళు నోటిఫికేషన్లు మీరు ఇవ్వలేదు కనుక, పొరపాటు మీది కనుక గ్రేస్ పీరియడ్గా ఈ ఏడేళ్ళు కోల్పోయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్గా ఏజ్ లిమిట్ ఏడేళ్ళు పెంచమని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోతే 3016 రూపాయలు, నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ గారు 2018 మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఏమైంది సీఎం సారు? లెక్కలు కట్టి ఆ డబ్బులు కూడా నిరుద్యోగులందరికీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వల్ల ఎంతోమంది బతుకులు చితికిపోతున్నాయి. కరోనాను బాగు చేసుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పులు చేసుకుంటున్నారు. పేదవాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయండి. అసలు వాళ్ళు పేదవాళ్ళు అనే కదా, వాళ్ళకు వైట్ కార్డ్ మీరు ఇచ్చింది. మరి పేదవాళ్ళకు ఒక డెఫినేషన్ చేసి పేదవాళ్ళు అని మీరు నిర్ధారించిన తర్వాత, ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాదు ఆయుష్మాన్ భారత్లో చేరుస్తామంటున్నారు. ఆయుష్మాన్ భారత్ ఒక దిక్కుమాలిన పథకం అని ఇదే సీఎం సారే అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు చేరుస్తున్నారు కేసీఆర్ ద్వారా ఆయుష్మాన్ భారత్లో? సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? వైట్ కార్డ్ హోల్డర్స్కి అయితే 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందొచ్చు. ఏం మిగులుతలే అవసరం ఇలా ఆ పంట కూడా కరెక్ట్ పండితేనే ఏమన్నా దేవుని దయవల్ల బతుకున్నాం. అది ఏమైనా రోగం వచ్చింది అనుకో, ఉన్నది కూడా మొత్తం నాశనం అవుతుంది. దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్లో అయితే కేవలం 5 లక్షలే కవరేజ్ ఉంటుంది, ఆరోగ్యశ్రీలో అయితే 13 లక్షల కవరేజ్ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ చాలా కొద్ది హాస్పిటల్స్ మాత్రమే వర్తిస్తుంది. అదే ఆరోగ్యశ్రీ అయితే ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ వర్తింప చేయమని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 7 ఏళ్ళు అయింది, కానీ ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల కోసం ఒక ఉద్యమం అవసరం, ఆరోగ్య భద్రత కోసం ఒక ఉద్యమం అవసరం, రైతులకు భరోసా కలిగించడానికి ఒక ఉద్యమం అవసరం, ఉచిత విద్య కోసం ఒక ఉద్యమం అవసరం, మహిళల మీద చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం అవసరం, 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తామన్నారు వాళ్ళ కోసం ఒక ఉద్యమం అవసరం, ప్రతి పేదవాడికి ఒక ఇంటి కోసం ఒక ఉద్యమం అవసరం. ఉద్యమం ఇంకా ఉంది, పోరాడి సాధించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు ఒకసారి కలిపి 50 రూపాయలు వస్తున్నాయి మేడం. రైతు బాగా కష్టం ఉంది మేడం. అన్న కెమెరామెన్.
అత్యధిక స్థానంలో ఉంది. దయచేసి నోటిఫికేషన్లు వీక్లీయండి, నోటిఫికేషన్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి. ఈ ఏడేళ్ళు నోటిఫికేషన్లు మీరు ఇవ్వలేదు కనుక, పొరపాటు మీది కనుక గ్రేస్ పీరియడ్గా ఈ ఏడేళ్ళు కోల్పోయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్గా ఏజ్ లిమిట్ ఏడేళ్ళు పెంచమని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోతే 3016 రూపాయలు, నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ గారు 2018 మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఏమైంది సీఎం సారు? లెక్కలు కట్టి ఆ డబ్బులు కూడా నిరుద్యోగులందరికీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వల్ల ఎంతోమంది బతుకులు చితికిపోతున్నాయి. కరోనాను బాగు చేసుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పులు చేసుకుంటున్నారు. పేదవాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయండి. అసలు వాళ్ళు పేదవాళ్ళు అనే కదా, వాళ్ళకు వైట్ కార్డ్ మీరు ఇచ్చింది. మరి పేదవాళ్ళకు ఒక డెఫినేషన్ చేసి పేదవాళ్ళు అని మీరు నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాదు ఆయుష్మాన్ భారత్లో చేరుస్తామంటున్నారు. ఆయుష్మాన్ భారత్ ఒక దిక్కుమాలిన పథకం అని ఇదే సీఎం సారే అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు చేరుస్తున్నారు కేసీఆర్ ద్వారా ఆయుష్మాన్ భారత్లో? సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? వైట్ కార్డ్ హోల్డర్స్కి అయితే 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందొచ్చు. ₹50 అవుతుంది.